హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా ట్యూబ్ ఆల్ దీస్ డేస్ నేను బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను టుడే ఐ కేమ్ టు యూ విత్ అ వండర్ఫుల్ అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ రెసిపీ అదేనండి మన ట్రెడిషనల్ గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి చేయడానికి ఈ గోంగూర విడిపించుకునేటప్పుడు కాడలతో సహా ఏది లేకుండా స్టెమ్ పాట్ అనేది ఏది లేకుండా విడిపించుకోవాలి లేదంటే కొంచెం వచ్చేస్తుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి అలాంగ్ విత్ దట్ మనము కొన్ని కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీస్తో నేను ఇవాళ గోంగూర పచ్చడి చేయబోతున్నాను చాలామంది రకరకాలుగా గోంగూర పచ్చడిని చేస్తారు కొంతమంది నిల్వ పచ్చళ్ళు సమ్ కైండ్ ఆఫ్ పికిల్స్ కూడా చేయడం మనం చూస్తూ ఉంటాం కాకపోతే టుడే ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ ట్రెడిషనల్ స్టైల్ స్టైల్ సింపుల్ సింపుల్గా చేసుకోగలిగే మనం ఏంటి ఒక గోంగూర పచ్చడి రెసిపీ అనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం ఇది చాలా బాగుంటుందండి వితౌట్ హ్యావింగ్ ఎనీ మసాలాస్ అండ్ ఆల్ రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఫోర్ చపాతీస్ ఆల్సో యూ కెన్ ఈట్ విత్ దిస్ చికెన్ మటన్ ఏదైనా డ్రై ఫ్రైస్ చేసుకుంటాం కదండి మనం ఆ కాంబినేషన్లో కూడా అలాంగ్ విత్ రైస్ చపాతీ తినడానికి ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఆల్రెడీ వాటిలో మసాలాస్ ఉంటాయి కాబట్టి సో మనం ఇప్పుడు చేసేటట్టు గోంగూర పచ్చడిలో ఎలాంటి మసాలాస్ నేను యాడ్ చేయడం లేదు యు యూనో విత్ గ్రీన్ చిల్లీ సాల్ట్ అండ్ విత్ దట్ యునో టమాటోస్ ఐఎమ్ యాడింగ్ అండ్ ఐమ్ మేకింగ్ ఏ సింపుల్ అండ్ ట్రెడిషనల్ అథెంటిక్ స్టైల్ గోంగూర పచ్చడి అండి ఇది సో దీన్ని ప్రిపేర్ చేయడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ ఏంటి శనగపప్పు అండ్ ఉద్దిపప్పు వేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల మనకు పచ్చడి తినేటప్పుడు క్రంచి క్రంచిగా బాగుంటాయి జనరల్గా చాలామంది పచ్చడి వండేటప్పుడు ఏం చేస్తారు డైరెక్ట్లీ యాడ్ సమ్ వాటర్ లైట్గా వాటర్ వేసి లిడ్ పెట్టి వీటన్నిటిని బాయిల్లో చేస్తారు బాయిల్ చేస్తారు ఇలా బాయిల్ చేయడం వల్ల వచ్చేటువంటి టేస్ట్ వేరుగా ఉంటుంది ఎప్పుడు కూడా పచ్చడి చేసేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పచ్చిగా కట్ చేసుకున్నటువంటి వెజ్జీస్ అన్నిటినీ కూడా కొంచెం స్టిర్ ఫ్రై చేసుకోవడం వల్ల వాటిలో ఉండేటువంటి వాటర్ అంతా ఎగిరిపోయి మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది అదండి సింపుల్ టెప్ ఇన్ మేకింగ్ ఏ చట్నీస్ ఎమి ఆనియన్ గ్రీన్ చిల్లీ టొమాటోస్ కర్రీ లీవ్స్ అండ్ గార్లిక్ కూడా యాడ్ చేశాను నేను బాగా ఒక ఎయిట్ గార్లిక్స్ యాడ్ చేశానండి ఇక్కడ సో ఎంత ఎక్కువ గార్లిక్ మీరు వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది నాకైతే గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం ఇక్కడే కాకుండా నేను అగైన్ పోపులో కూడా గార్లిక్ అనేది యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి సో లిడ్ పెట్టుకొని వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఈ లిడ్ పెట్టడం వల్ల ఇంట్లో వచ్చేటువంటి స్టీమ్ వల్ల ఈ ఏమంటారు ఆ వెజెస్ అన్నీ కూడా బాగా కన్సిస్టెంట్గా బాగా మగ్గుతాయండి సి దిస్ ఈజ్ హ్యావ్ ఇట్ లుక్స్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం గోంగూరని యాడ్ చేయాలి గోంగూరని మీరు అబ్జర్వ్ చే చేసినట్లయితే ఇక్కడ నేను కొంచెం సన్నగా తరుక్కున్నానండి అంత ఫైన్గా కాకపోయినా అట్లీస్ట్ రఫ్గా చాప్ చేసుకుంటాను సో దట్ ఏంటి అని అంటే అది బాగా పెట్టి ఉడిగించడం వల్ల ఆల్మోస్ట్ లైక్ పేస్ట్ లాగా అయిపోతుంది మళ్ళీ దాన్ని పెద్దగా మనం మ్యాష్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు సో దట్ ఈస్ ద సింపుల్ ట్రిప్ ఏమంటే కుక్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్న ఒపీనియన్తో నేను అలా చేశాను అంతే సో దిస్ ఈజ్ హౌ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈవెన్ గోంగూరులో ఉన్నటువంటి పచ్చివాసన కూడా ఉంటుందండి ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి అప్పుడు నేను కొంచెం ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఉన్నటువంటి ఇంకొంచెం రా ఫ్లేవర్ కూడా వెళ్ళిపోతుంది సో జస్ట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కన్సిస్టెన్సీ ఇన్ దిస్ పచ్చడి ఆమ్ యాడింగ్ వాటర్ అంతేనండి అదర్వైజ్ నో నీడ్ అసలు మీరు మిక్సీ పట్టించి చేసుకుంటాము మాకు కొంచెం గట్టిగా ఉన్నా కూడా పర్వాలేదు అని అనుకునేటట్లు ఉంటే ఈ వాటర్ కూడా అవసరం లేదు మనకి జస్ట్ ఆయిల్లో మగ్గించేసిన తర్వాత డైరెక్ట్గా మనం మిక్సీ పట్టించుకోవడం కానీ మెత్తగా ఇలాంటి మ్యాషర్తో మెదుపుకోవడం కానీ చెయ్యాలి ఈ పొటాటో మ్యాష్చర్స్ ఉంటాయి కదండి ఆ మ్యాష్తో మ్యాషర్తో మనం ఇలా మ్యాష్ చేసేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి గార్లిక్ ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీ కూడా బాగా మ్యాష్ అయిపోయి ఆ స్పైసెస్ అంతా కూడా బాగా పడతాయి అన్నమాట సో దిస్ ఈజ్ హౌ వీ హ్యాడ్ టు స్టిర్ బాగా చూడండి కన్సిస్టెన్సీ అంత పేస్ట్ లాగా కాకుండా పచ్చ పచ్చగా ఉంటుంది ఇట్ విల్ బి వెరీ టేస్టీ వైల్ ఈటింగ్ ఇవన్నీ కూడా తగులుతూ ఉంటాయండి మనం తినేటప్పుడు కలుపుకొని రాయిస్తో కానీ చపాతీతో కానీ నేను ఇక్కడ లాస్ట్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య నేను మంతెన గారి వీడియో చూసానండి టు రెడ్యూస్ ఇన్ టేక్ ఆఫ్ సాల్ట్ వీ హ్యాడ్ టు యాడ్ ద సాల్ట్ ఇన్ వాట్ ఎవర్ ద డిష్ వీఆర్ కుకింగ్ అట్ లాస్ట్ అంట మనం ఏదైనా డిష్ చేసుకునేటప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మనం చాలా తక్కువ సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేస్తాము అనేది సార్ చెప్పారు ఒక వీడియోలో నాకు చాలా మంచిగా అనిపించింది సో ఐఎమ్ ఫాలోయింగ్ దాట్ నవెడీస్ ఇప్పుడు నేను పోప్ పెట్టుకుంటున్నానండి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ వేసి ఆవలు జీరా వేసుకున్నాను ఇవి కొంచెం చిటపటలాడేటప్పుడు ఇంకొంచెం శనగపప్పు అండ్ ఉద్దిపప్పు వేసానండి అండ్ చూడండి చూసారుగా నేను ఇక్కడ కూడా మళ్ళీ గార్లిక్ యాడ్ చేస్తున్నాను ఐ లైక్ దట్ గార్లిక్ ఫ్లేవర్ వెరీ మచ్ చాలా బాగుంటుందండి విచ్ ఇస్ వెరీ హెల్దీ ఆల్సో మన బాడీలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా బాగా మెల్ట్ చేయడంలో యూనో గార్లిక్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది మనకు అండ్ ఐ యాడెడ్ సమ్ డ్రై చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ ఆల్సో సో ఇలా బాగా పోప్ పెట్టుకున్న తర్వాత బాగా స్టిర్ చేసుకొని దీన్ని చట్నీకి యాడ్ చేసుకోవాలి ఈ చట్నీకి యాడ్ చేసుకొని ఈ పోప్నంతా కూడా బాగా స్టిర్ చేసి కలుపుకొని మనం ఒక కంటైనర్లో సర్వ్ చేసుకోవచ్చు దీన్ని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనకి దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఏం పాడవదండి వీ కెన్ హ్యావ్ దిస్ గోంగూర పచ్చడి వెరీ నైస్లీ అదర్వైజ్ మీరు ఒకవేళ బయట పెట్టుకున్నా కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అవ్వదండి ఈవెన్ వితౌట్ హ్యావింగ్ రెఫ్రిజరేషన్ ఆల్సో అవ్వదు ఫ్రిజ్లో పెట్టకపోయినా కూడా బయట పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ కూడా మీరు తినచ్చు చాలామంది దీనికి ఫ్రెష్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసి తింటారండి చాలా ఇష్టంగా బట్ అలా ఆనియన్స్ పచ్చిగా వేస్తే మనం స్టోర్ చేసుకోలేం కాబట్టి నేనేం చేశాను ఆయిల్లో వేపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒకేసారి మ్యాష్ చేసేసుకున్నాను అనమాట ఇలా చేయడం వల్ల గోంగూర పచ్చడిని మనం చాలా రోజుల వరకు నియర్లీ వన్ వీక్ విల్ ఎంజాయ్ నవర్ హోమ్ సో ఎమ్ఈమ్ఈ గోంగూర పచ్చడి ఈస్ రెడీ దట్స్ ఆల్ ఫర్ టుడే ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జన్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ స్టేట్ ఇన్ టు మై ఛానల్ బాయ్